తో విడాకుల తర్వాత సమాంత ఏ పోస్ట్ చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శామ్ కూడా తగ్గేదేలే అంటోంది. సినిమా, పాలిటిక్స్, స్పోర్ట్స్ దాదాపు అన్నింటినీ టచ్ చేస్తూ తన ఒపీనియన్ చెప్తూ పోస్టులు చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా సమాంత చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది. మీరు గెలిస్తే చూడాలని ఉంది, మీరు గెలవడానికి అర్హులు అంటూ సమాంత చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మీ హృదయం ఏది కోరుకున్నా, మీ ఆకాంక్షలు ఏమైనా నేను మీకోసం నిలబడతా, మీరు గెలవడానికి అర్హులు అంటూ సమాంత చేసిన పోస్ట్ గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంత కాదు. ఇంతకీ శామ్ ఎవరి గురించి ఆ పోస్ట్ చేసింది? ఫ్రెండ్ గురించా, హీరో గురించా, లేదా రాజకీయాల గురించా? ఎవరు గెలిస్తే సమాంత చూడాలనుకుంటోంది? ఇంత ఎమోషనల్ మెసేజ్ ఎందుకు చేసిందని ఫ్యాన్స్ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. సమాంత చేసిన ఆ పోస్టుకు 7 లక్షలకు పైగా లైక్లు వచ్చాయి. శామ్ కు ఇన్స్టాలో 3.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇప్పుడు సమాంత పోస్ట్ ఎవరి గురించనే దానిపై అభిమానులు ఎవరికి వారు ప్రెడిక్ట్ చేయడం మొదలు పెట్టారు. ఆర్సీబీ మ్యాచ్ ఉన్న రోజే ఇలాంటి మెసేజ్ పెట్టిందంటే బెంగళూరు గెలవాలని కోరుకుంటూ సమాంత ఈ పోస్ట్ పెట్టారని కొందరు అంటుంటే, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి, తన అభిమాన నాయకుడు గెలవాలని ఇలాంటి పోస్ట్ చేసి ఉంటుందని ఇంకొందరు జోస్యం చెప్తున్నారు. మరికొందరైతే ఈ పోస్ట్ ఖచ్చితంగా చైతు గురించే అని కొత్త వాదన మొదలు పెట్టారు. నాగ చైతన్యకు వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయని, అందుకే గెలవాలని కోరుకుంటున్నారని సమాంత పోస్ట్ చేసిందంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏమైనా సమాంత చేసిన ఒక్క పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.